రాగి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం కొద్దిగా, పెరుగు 1 కప్పు. రాగి పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో పెరుగు, రాగి పిండి కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసి వేడయ్యాక ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని పొంగనాల వేసుకుని రెండు వైపులా నెయ్యితో కాల్చుకుని సరింబోల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పొంగనాలు రెడీ.